ये पूजैना, ये लोमैना, ये व्रतमैना, ये अभिषेकमैना, ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశు నామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధార్థి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి నిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభజీలి గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. జనవరి 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఇక ద్వాదశ రాశుల గురించి ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఆర్థికంగా మంచి పురోగతిని సాధించగలుగుతారు. దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలు తొలగిపోతాయి. మీరు అనుకున్నటువంటి ఒక టార్గెట్కి దగ్గరగా ఉన్నామని చెప్పి భావిస్తారు. మారినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు సానుకూలమైన ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే పైత్రా చేస్తారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నప్పటికీ వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యవహార సంబంధమైన విషయాల్లో చాలా ఖచ్చితంగా నిర్మమాటంగా మీ అభిప్రాయాల్ని తెలియజేస్తారు. వివాహాది శుభకార్యాలు, వాటి సంబంధించిన చర్చలు ఫలప్రదం అవుతాయి. ప్రస్తుత ముహూర్తాలు ఏవి లేవు కాబట్టి దాని గురించి ఎలాంటి బాధ మీకు మనసులో ఉండదు. ముహూర్తాలు ఉన్నప్పుడే కార్యక్రమాలు చేయాలని చెప్పని భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. వాటిని మరింతగా అభివృద్ధి చేసి వేరే చోట దాన్ని ఉంచగలుగుతారు. ఒకవైపు ఉన్నాం మనం ఆస్తులు అమ్మేస్తామని చెప్పి బాధపడతారు. మరొకవైపు కొత్తగా కొనుగోలు చేసేది ఏదైతే ఉందో దాని మీద మనం అంతకంటే ఎక్కువ ప్రయోజనం పొందామని చెప్పి భావిస్తారు. ఈ రెండింటి మధ్య కూడాను ఏది పచ్చో ఏది చెడో తెలియక కొంత సందిగ్ధంలో ఉంటారు. ఏది ఏమైనా మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఈ సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితిలో స్థిరాస్తులు వదిలేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మీ చేతిలో సెక్యూరిటీ ఉన్న చోట, మీకు బలం ఉన్న చోట స్థిరాస్తులు కొనుగోలు చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంచేత మీరు తీసుకున్న నిర్ణయం సరియైంది. ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మీ తామర వత్తులతోటి అష్టములుగా తయారతోటి దీపారాధన చేయటం, మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి పూజా కార్యక్రమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా,
ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరలోనే పరిష్కారం అవుతాయని భావిస్తారు విదేశాల్లో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి సాంకేతిక విద్యలోను వైద్య విద్యలోను రాణించగలుగుతారు మీ ప్రొఫెషన్ కానివ్వండి కెరీర్ కానివ్వండి వృద్ధి చేసుకోవడానికి మీరు చేసే పనులు మంచి ఫలితాలు ఇస్తాయి సంతాన సంబంధం విషయాల్లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలని చెప్పని భావిస్తారు శుభకార్యాల విషయంలో చర్చల వరకు వచ్చి కార్యక్రమాలు పూర్తవుతాయి ముహూర్తాలు లేవు గనుక ఇదొక సమస్యగా మారిందని మానసికంగా బాధపడతారు మంచి ముహూర్తాల కోసం ఎదురు చూసి మంచి ముహూర్తంలోనే పెళ్లి చేయటం బాగుంటుందని చెప్పని పెద్దల సూచన మేరకు ఒక నిర్ణయానికి రాగలుగుతారు అదేవిధంగా వ్యాపార సంబంధ విషయాలు వ్యవసాయ సంబంధ విషయాలు ఈ అపరాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు నూనె వ్యాపారం లోహాల వ్యాపారాలు అదేవిధంగా ఇసుక మట్టి ఇనుము ఇటుక రాళ్ళు గృహ నిర్మాణ సామాగ్రి ఏవైతే ఉందో ఆ రకమైన వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎంతకాలంగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతం కావటం సన్నిహితులు ముఖ్యులు మిమ్మల్ని కలవటం మీ మనసు సంతోషానికి కారణమవుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఇష్టపడరు తప్పు చేస్తే తప్పు ఒప్పుకుంటారు అలాంటి పొరపాటు జరగమని నా వాళ్ళ వల్ల కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదని మీరు హామీ ఇస్తారు ఈ రాశిలో జన్మించిన వారు మహాదిత్తపుడితోటి మీకు ఇష్టమైన దేవుడికి మీకు ఇష్టమైన దేవతకి అభిషేకం చేయటం వల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఎవరో ఒకరు చేయుతనిస్తారని చెప్పని మీరు భావిస్తారు వాళ్ళు ఎలాంటి చేయుతని ఇవ్వరు వేరే వాళ్ళు మీరు ఊహిస్తున్న వ్యక్తులు సహాయపడతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక మార్గాన్ని నేర్పరచుకొని మీరు ఎంచుకున్నటువంటి సిద్ధాంతాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ మీ యొక్క ఆర్థిక స్థితిని వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని పెంచుకోగలుగుతారు కొన్ని రకాల సంఘటనలు మానసికమైన వేదన కారణమైనప్పటికీ దాని ద్వారా లోకుల యొక్క మనస్తత్వం
ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వీరు స్పష్టంగా మరోసారి గమనించగలుగుతారు. అదే కోణంలో మానవీయత దృష్టితోటి మీరు చేసిన సహాయ సహకారాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఉద్యోగాల పరంగా మీకు ఉన్నటువంటి టాలెంట్ కానివ్వండి, పట్టుదల కానివ్వండి, ఈ రెండు కూడా మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని అనుమానించిన వ్యక్తులు, అభిమానించిన వ్యక్తులు మీ గురించి ఒక నిర్ణయానికి రాలేకపోతారు. ఆ సందర్భంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని స్పష్టంగా చెప్పడం వల్ల కొంతమంది మీ వైపు ఉండిపోవడానికి నిశ్చయించుకుంటారు. మాట తప్పే మనుషుల వల్ల, ఈ కోతలు కోసే వ్యక్తుల వల్ల మాటలు తప్ప ఏ రకమైన పని కూడా పూర్తి కాదు. ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని నమ్ముకొని మీ అండలో మీ అధికారంతో మీ పలుకుబడుతూ పెద్దవాళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను తిరిగి సహాయం చేయడానికి సిద్ధపడతారు. కానీ మధ్యలో వాళ్ళు చెప్తారు, వద్దు సహాయం చేయొద్దు, మంచివాడు కాదు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడని ఆ రకమైనటువంటి పితూరులు మీ మీద చెప్పినప్పుడు మీ వ్యక్తిత్వం ఏంటో తెలిసిన వాళ్ళు కూడా వెనక్కిపోవటం మీకు అత్యంత బాధాకరమైనటువంటి ఇదిగా మారుతుంది. నా వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు నా గురించి వేరే వాళ్ళు చేసిన కామెంట్స్ గురించి ఆలోచన చేసి మనసులో పెట్టుకొని ఈ విధంగా చేస్తారా అని మీరెంతగానో మానసికమైనటువంటి వ్యధని అనుభవిస్తారు. ఏది ఏమైనా జరిగేటువంటి ప్రతి సంఘటన కూడా మనం అభివృద్ధి పథంలోనే మార్చుకోవాలి. ఏమాత్రం ఇబ్బంది లేని వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవాలి అని మీరు భావిస్తారు. ఈ రాష్ట్ర జన్మించిన వారు ప్రతిరోజు వదిలిచ్చి కూడాను సిద్ధగ్రంథంతో మీకు ఇష్టమైన దేవుణ్ణి, మీకు ఇష్టమైన దేవతని చక్కగా పూజ చేసుకోండి, మంచి ఫలితాలుంటాయి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి అనుకూల కార్యక్రమాలు అనుకున్న విధంగా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రోత్సాహకరమైన పరిస్థితి నెలకొంటుంది. వీసా కోసం, పిఆర్ కోసం, గ్రీన్ కార్డు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయనేటువంటి ఒక ధైర్యాన్ని, ఒక ఉత్సాహాన్ని మీరు కలిగి ఉంటారు. ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం చాలా దగ్గరలోనే ఉందని తెలుసుకుంటారు. మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు. శుభకార్యాలు చక్కగా ఏ విధంగా చేయాలనేది నిర్ణయించుకుంటారు. మంచి సంబంధం రావడం మన అదృష్టం అని చెప్పని చాలా సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఏమైనప్పటికీ కూడాను ప్రతిదీ కూడా భగవంతుడి సంకల్పాన్ని అనుసరించి నడుస్తుంది. అంతేగాని మన అభిప్రాయ ప్రకారం ఏ విషయాలు నడవు అని మీరు గమనించగలుగుతారు. ప్రతిరోజు వదిలిచ్చి కూడాను లక్ష్మీ సదనంతో మీకు ఇష్టమైనటువంటి దేవతకి
పూజా కార్యక్రమం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న విషయాలు, వాటి సంబంధించిన పరిష్కారం త్వరలోనే ఉందని చెప్పి గ్రహిస్తారు. మానసికమైన ఉత్సాహాన్ని, మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది. సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. అదేవిధంగా నూతనమైన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలా అనుకూలంగా ఉంది. మంచి ఆఫర్లు వస్తాయి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంతంలో ఉన్న మీ వాళ్ళతో సంభాషిస్తారు. మీకు లభించినటువంటి అవకాశాల గురించి వాళ్ళతో చెప్పి సంతోషాన్ని పాలుపంచుకోగలుగుతారు. అదే విధంగా కళా సాంస్కృతిక విషయాల్లోనూ, క్రీడారంగంలోనూ ఉన్నటువంటి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, థియేటర్ ప్రాపర్టీస్కి కాలం అనుకూలంగా ఉంది. చాలా కాలం తర్వాత మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అని మీకు మీరుగా సంతోషపడతారు. ప్రతి విషయంలోనూ మీకు మీరుగా ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు చేయాలని చెప్పని భావిస్తారు. అదేవిధంగా చేయగలుగుతారు. మీరు ఎదుటివాళ్ళకి ఎన్ని విధాలుగా సహాయపడ్డా, ఎన్నిసార్లు వాళ్ళని రక్షించినా వాళ్ళకి ఎలాంటి కృతజ్ఞత ఉండదు. అందుకని ప్రతి విషయంలో కూడాను మీ జాగ్రత్త, మీ వాళ్ళ జాగ్రత్త అనేటువంటి విషయంలో స్వరాభం చూసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఇబ్బందులైన వాతావరణంలో సానుకూల పరిస్థితుల మధ్య మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రుణాలు చేయటం, రుణాలు తీసుకోవడం ఇవి ఇబ్బందికరంగా మారతాయి. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి గొడవలోనూ మీకు మీరుగా ఒక ధైర్యాన్ని సముపార్జించుకుంటారు. ఆ ధైర్యం అనేటువంటిది భగవంతు ద్వారానే మీకు ఆ ధైర్యం వస్తుంది. మంచి కార్యక్రమాలు చేసి పది మందితో సభాసం అనిపించుకుంటారు. ఇంటి సమస్యలు, శుభకార్యాలు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి.
దూర ప్రాంతం వెళ్లాల్సినటువంటి ఒక ప్రయాణం వాయిదా పడుతుంది. విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు చాలా బాగున్నారని వార్తలు వస్తాయి. మీరెంతగానో సంతోషపడతారు. వాళ్ళైనా అక్కడ స్థిరంగా ఉండి ఇబ్బందులు లేకుండా ఉంటే నాకు అదే చాలని చెప్పి మీరు భావిస్తారు. మీ కృషి గురించి, మీ శ్రమ గురించి, మీకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి మీరు ఏనాడు పోరాటం చేయలేదు. ఇప్పుడు కూడా పోరాటం చేసే ఉద్దేశం మీకు లేదు. ఏడు వాళ్ళకి సంస్కారం ఉంటూ ఉంటే మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తారని మీరు భావిస్తారు. అదే జరుగుతుంది. ఈ రాష్ట్ర జన్మించినటువంటి స్త్రీలు పోటీ పరీక్షలు విజయం సాధించి అద్భుతమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. మీ టాలెంటు ప్రశంసించబడుతుంది. ఏమీ ఇబ్బంది లేదు. మీరు అనుకున్నటువంటి సమాజాన్ని మీకు వీలుగా నిర్మించుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి, బంధువుల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఒక దరికి తీసుకురాగలుగుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరక్ష కూడాను సర్వదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులరాశి వారికి ఉత్తమ ఉద్యోగాల పరంగా కఠినమైన సవాళ్ళని విజయవంతంగా ఎదుర్కొంటారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. మానసికమైనటువంటి ఉత్సాహం, మానసికమైన ధైర్యాన్ని ఈ రెండింటి కలిగి ఉంటారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వివాహ శుభకార్యాలు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీ మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా నిబ్బరంగా ఉంటారు. చేయాల్సిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు స్నేహంగా మారుతాయి. రాజకీయ పదవుల పదవి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక స్థాయిని, ఒక స్థానాన్ని సంపాదిస్తారు. దాన్ని నిలబెట్టుకోగలుగుతారు. నేను నిలబెట్టినటువంటి ఈ సామ్రాజ్యాన్ని, విస్తరించినటువంటి వ్యాపార వ్యవహారాల్ని సక్రమంగా నడిపే వాళ్ళెవరు, వారసులు ఎవరు అని ఆలోచిస్తారు. ఎవరు కూడా కలుసు పేరు కనపడరు. ఇలాంటి ఆలోచనలు కొంత మనసుకి బాధ కలిగిస్తాయి. వాటన్నిటి పక్కన పెట్టి మీ మీద ఆధారపడినటువంటి వర్కర్స్ కోసం, ఇతరత్ర సిబ్బంది కోసం మీరు కష్టపడతారు. న్యాయం ధర్మం అనేది స్వార్థం చూసుకోదు, సమన్యాయమే చూసుకుంటుంది అనే విషయాన్ని మీరు రుజువు చేస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్ర జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరక్ష కూడాను అష్టములుగా తేలంతో ఓం నమ శివాయ వచనతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.
ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి వ్యవహార సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, గ్రీన్ కార్డు, H1B వీసా సంబంధించిన అంశాలు, వైద్య విద్య, సాంకేతిక విద్య, వీటి సంబంధించిన విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులకి మీరంటే అభిమానం కలుగుతుంది. వాళ్ళ సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోగతిని సాధించగలుగుతారు. అందరికంటే నేనే ఎక్కువగా ఉండాలని మీరు భావించడం, దానికి తగిన విధంగా ప్రవర్తించడం చూసేవాడే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మీ మనసులో ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటపెట్టద్దు. ఆ రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ కూడా పనికిరాదు. లో ప్రొఫైల్లో మీరుంటే మీరు చాలా హై ప్రొఫైల్లో ఉన్నారని చెప్పని అందరూ అనుకుంటారు. మీ గురించి మంచిగా మాట్లాడతారు, శ్లాఘిస్తారు. శుభకార్యాల విషయంలో అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పని అందరూ కలిసి ఒక మాట అనుకోవడం జరుగుతుంది. నీటి వ్యాపారం కానివ్వండి, మద్యం వ్యాపారం కానివ్వండి, పాల వ్యాపారం కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. పౌల్ట్రీ రంగంలోనూ ఆక్వా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో గతంలో దెబ్బతిన్నాం. ఆ దెబ్బతిన్న దాన్ని పూడ్చుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు 100కి 100 పాళ్ళు విజయవంతం అవుతాయి. నమ్మినటువంటి స్నేహితులకి, బంధువులకి, అదేవిధంగా మిమ్మల్ని ఆర్థికపరమైనటువంటి సహాయం అడిగిన వాళ్ళకి మీరు అలాంటి అప్లికేషన్స్ పెట్టుకోకూడదని, ప్రతి దానికి కూడాను ఒక్కొక్క సమాధానాన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. ప్రతి విషయంలోనూ మీకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమైన ఫలితాలను ఇస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు బదిలిచ్చే కూడాను అష్టములుగా తేలతోటి ఓం నమో నారాయణ వచనతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా నరదృష్టికి దూరంగా ఉండటానికి నాగ సింధూరాన్ని ధరించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు, వాటికి మోక్షం కలుగుతుంది. వాటికి ఒక తావు దిక్కు దొరుకుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇన్నాళ్ళు ఉన్న భయం ఇప్పుడు ఉండదు. మీ కెరియర్ పరంగా మంచి స్థితిని సాధించగలుగుతారు.
అందులో ఎలాంటి సందేహం లేదు. సంపాదన ఏదైతే ఉందో అందులో కొంత భాగానైనా పొదుపు చేసుకోలేకపోతున్నాం అనేటువంటి భావన ఇబ్బంది కలిగిస్తుంది. అదే కోణంలో మీకు వీరుగా తీసుకునే నిర్ణయాల వల్ల మంచిగా లాభపడతారు. స్థిరాస్తుల విషయంలోనూ లాభాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార పరంగా, టెండర్ల పరంగా, లీజుల పరంగా, లైసెన్సుల పరంగా, సబ్ కాంట్రాక్టు పరంగా ఇలా అన్నీ కూడాను కలిసి వస్తాయి. ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలని, శుభకార్యాలని నిశ్చయం చేసుకోగలుగుతారు. అదేవిధంగా సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన, ఒక దిగులు మానసికమైనటువంటి అశాంతికి కారణమవుతుంది. పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. ఏది ఏమైనా మళ్ళీ వెనకటి రోజులు మంచి రోజులు ప్రారంభమయ్యాయని మీరు గట్టిగా నమ్ముతారు. పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మీ ప్రభుదలతోటి ఓం నమ శివాయ వత్తులు కానీ ఓం నమో నారాయణ వత్తులు కానీ ఆ లక్ష్మీ ప్రభుదల్లో అష్టముఖ తైలం పోసి దీపారాధన చేయండి. ఈ లక్ష్మీ ప్రభుదలు అంటే ఏంటి? ఇవి ఆవు పేడతోటి పసుపుతోటి చేసినటువంటివి. దాన్ని ఒక్క నిమిషం నీళ్ళలో ఉంచి ఆ పదమని తర్వాత బయటికి తీసి అందులో ఉత్తులేసి మూలికా తైలంతో దీపారాధన చేస్తే మామూలుగా చేసినటువంటి దీపారాధన కంటే కూడాను 1 లక్ష రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని చెప్పిన శాస్త్రాలు చెప్తున్నాయి. చిన్న ప్రమిద దాని విలువ బంగారానికి కూడా లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇలాంటివి ఆచరించడం ద్వారా మంచి ఫలితాలు పొందాలి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూల ఫలితాలు సాధిస్తారు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఎరుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనం బాధపడకుండా ఉండాలని మీరు ఆశిస్తారు. అదేవిధంగా మీ ఆలోచన విధానం, మీ కార్యక్రమాలు నడుస్తాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ వీసాలు కానివ్వండి, గ్రీన్ కార్డు కానివ్వండి, H1B వీసాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను సానుకూల పడతాయి. సరే పర్వాలేదు, మనం ఇక్కడ 4 కాలాల పాటు ఉండగలుగుతాం, పావులపేట సంపాదించుకోగలుగుతాం అనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. చిన్నపిల్లల విషయంలో మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వాళ్ళని ఇప్పుడే కంట్రోల్ చేయలేకపోతే భవిష్యత్తులో కంట్రోల్ చేయటం మరింత కష్టమవుతుంది. మొక్కై వంగింది మానై వంగున అనేటువంటి సామెత ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. అదేవిధంగా కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు వాస్తు గురించి పక్కన పెట్టి మీరు కొనుగోలు చేసినట్టు ఒక స్థలం అత్యధిక రేటు రావటం చాలామందికి అసూయిగా మారుతుంది. అదే మనం వాస్తు దోషం ఉందని చెప్పని వదిలిపెట్టామే ఈ స్థలాన్ని. ఎంత విలువ వచ్చింది, వాళ్ళ ఎంత ధర వచ్చింది,
మనం ఆ పని ఎందుకు చేయలేకపోయాం అని మీరు ఆలోచన చేస్తారు. కొంతమంది ఆలోచన చేస్తారు, కానీ మీరు భగవంతుడి మీద భారం వేసి ఏదైనా ఆయన వల్లనే జరుగుతుంది, మనో నిమిత్త మాత్రం అనే భావంతో మీరు చేసేటటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఐశ్వర్య నాగితో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా చేతికి ఒక శక్తి కంకణ ధరించడం చాలా మంచిది. అనేక కార్యక్రమాలు ఒంటి చేత్తో చేయాలనేటువంటి పరిస్థితి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. బాధ్యతలు పెరిగినందుకు మీరేమీ బాధపడరు. మీకు మీరుగా ఒక స్థాయిని ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అదే కోణంలో మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా మీ శక్తి సామర్థ్యాలకి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో కూడా మీరు సానుకూల ఫలితాల్ని పొందగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ రక్త సంబంధికులు లేక పిల్లలు చెప్పిన మాటలు విని మానసిక సంతోషాన్ని కలిగుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఓ నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు చేసే విషయంలో గట్టి పట్టుదలతోటి ప్రవర్తిస్తారు. ఆరంభ సూరత్వం మాత్రం ఉండదు, దా విషయం అంతు చూసే వరకు కూడా మీరు నిద్రపోరు. అన్ని రకాల అస్త్రాలు శస్త్రాలు మీ దగ్గర ఉన్నాయి. రాజకీయపరమైన పదం ఉంది, మరింత మంచి పదవి రాబోతుంది. ఏది ఏమైనా మీ వాళ్ళని రాజకీయంగా వాళ్ళకు ఒక పదవి దక్కాలని వాళ్ళ స్థానంలో నిలబెట్టాలని మీరు చేసే పరిత్రాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. అందులో ఏ రకమైనటువంటి సందేహము లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు గడప గౌరవమని వాడండి. గడప గౌరవంతో గడపల్ని అల్లిక చేయండి. అందువల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు కూడా ప్రవేశించలేక అట్టించట్టి పారిపోతాయి. ఈ గడప గౌరమ్మ సుమంగళి పసుపుతోటి ఆవు పేడతోటి తయారు చేయబడింది. ఇది సహజసిద్ధమైంది, ప్రకృతి సిద్ధమైంది, లక్ష్మీపదమైంది. ఇలాంటి వస్తువులు వాడినా వాడకపోయినా ఇంట్లో ఉంటే పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అంశాలు, ఇబ్బంది పెడుతున్న అంశాలు పూర్తవుతాయని, త్వరలోనే దానికి సంబంధించి కాగితాలు చేతికొస్తాయని మీకు ఒక సందేశం అందుతుంది. అదేవిధంగా ప్రతి విషయంలోనూ సమస్యలు ఉన్నా కానీ వాటిని అధిగమించి మీ తెలివితేటతోటి వాక్చాతుర్యంతో మంచి ఫలితాలని పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వివాహ శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కొన్ని తేదీలని నిర్ణయించుకోవటం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ మీకు మీరుగా
మిమ్మల్ని నిరూపించుకోవడానికి ఎవరి మీద నేను ఆధారపడి లేను అని చెప్పడానికి దాన్ని నిజం చేయడానికి మీరు కష్టపడతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధి ఈ వారం చాలా బాగుంది ఏమీ దిగులేదు సంతాన సంబంధ విషయాల్లో కొంచెం ఆలోచన ఒక దిగులు ఉంటుంది ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలు కొంతమంది వ్యక్తుల తోటి చట్టపరంగా విడిపోవాలని చెప్పని భావిస్తారు వివాహపరంగా స్వతంత్ర నిర్ణయాల్ని బయలుజేస్తారు బహిరంగంగా చెప్పేస్తారు ఏమాత్రం మొహమాటం పెట్టుకోరు ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు అదేవిధంగా వైద్య విద్యలోనూ సాంకేతిక విద్యలోనూ పోటీ పరీక్షల్లోనూ చక్కగా రాణించి మంచి ఫలితాల్ని మీరు సంపాదించగలుగుతారు ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు మీరు నమ్ముకున్న దైవం తప్పకుండా మీకు మేలు చేస్తాడు H1B వీసా కానివ్వండి గ్రీన్ కార్డు కానివ్వండి విదేశాల్లో నివసించేందుకు అవసరమైనటువంటి పత్రాలు కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ఇవన్నీ మీకు లభిస్తాయి ఈ రాష్ట్ర జన్మించిన వారు ప్రతిరోజు బదిలిచ్చాం లక్ష్మీతామర ఉత్తరంతోటి అష్టములుగా తేలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీన రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు దేశ విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు అభివృద్ధి పదంలో ఉన్నారని చెప్పి తెలుసుకుంటారు ఆరోగ్య సంబంధన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని మీ వాళ్ళకు మీరు సూచిస్తారు శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఫలప్రదమవుతాయి కొన్ని తేదీల్ని నిర్ణయించుకుంటారు వైద్య విద్య కానివ్వండి సాంకేతిక విద్య కానివ్వండి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాన్ని సంపాదించుకున్న విషయం కానివ్వండి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి నూతన వ్యాపారం బాగుంది పాత వ్యాపారంలో చేసినటువంటి చిన్న చిన్న మార్పులు మంచి ఫలితాలకు కారణమవుతాయి అదే విధంగా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారో మీరు అభిమానించే వ్యక్తులు కూడా అంతకంటే ఎక్కువ ఉన్నారు ఈ సమన్వయం చేసుకుంటూ ఉన్నంతలో మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉండి సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు సమస్యలకు దూరంగా ఉండాలని చెప్పని మీరు భావిస్తారు సమస్యల్ని మనం పరిష్కరించలేం దేవుడే పరిష్కరించగలడు కాబట్టి ఆయన చేతిలో ఉన్న పని మనం ఏం చేయగలుగుతాం అందుకని కామ్గా ఉండటం మంచిది అనేటువంటి ధోరణిలో మీ యొక్క ప్రవర్తన ఆలోచన ధోరణి కొనసాగుతుంది సహోదర సహోదరి వర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు అదేవిధంగా ఇబ్బంది లేని వాతావరణంలో మీకు ఇష్టమైన వాళ్ళకి రాజకీయ పదవిని ఇప్పిస్తారు మానసిక ధైర్యాన్ని మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు క్రీడా సాహిత్య రంగాల్లో సాంస్కృతిక రంగంలో మంచి ప్రఖ్యాతిని పొందగలుగుతారు ఏమి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలు ఉన్నతమైనటువంటి చదువుల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు విదేశాల్లో మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు మానసికమైనటువంటి ఉత్సాహం మానసికమైనటువంటి ధైర్యం కలిగి ఉంటారు ఏమీ ఆందోళనపడొద్దు ప్రతి విషయంలోనూ మీకు దేవుడు అండగా ఉన్నాడు
ఈ రాశి జన్మించిన స్త్రీలకి మరిన్ని అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు, సువర్ణ విషయాలు, సువర్ణానికి సంబంధించిన విషయాలు, వస్త్రాలు, మీ పేరు మీద జరిగే వ్యాపార వ్యవహారాలు అన్నీ చాలా బాగుంటాయి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా క్రమశిక్షణగా నడుపుతారు. ప్రతిరోజు బదిలిచ్చి కూడాను అరటినార ఉత్తరతోటి అశములుగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈరోజు వార ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.